हेलो निम्स लाइन नीक फोन प्रोग्राम लाइन ప్రైవేట్ పాస కుంభకనే మిను వెంటనే సస్పెండ్ చేయాలి ప్రైవేట్ పాస కుంభకనే మిను వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ప్రైవేట్ పాస కుంభకనే మిను వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ ప్రైవేట్ పాస కుంభకనే మిను వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి రావాలి రావాలి ఎమ్మి ఓ రావాలి 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 ఎమ్మివో రావాలి 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 ఎమ్మివో రావాలి చెప్పాలి ప్రభుత్వ పట్టణాల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వారి లాభాలే చేయగా ఫీజులు అధికంగా వసూలు చేస్తూ మధ్యతరగతి పేద విద్యార్థులను పేద మధ్యతరగతి విద్యార్థులను చాలా ఇబ్బంది గురిచేస్తూ ఉన్నారు అదేవిధంగా వారి యొక్క స్కూల్ యూనిఫాము పుస్తకాలు ఎలాంటి అనుమతులు లేకుండా వారి యొక్క పుస్తకాలు అమ్మడం అదేవిధంగా వారి యొక్క స్కూల్ డ్రెస్ అని చెప్పి దాదాపు 10 నుంచి 15 వేల రూపాయల దాకా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు అన్నీ కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన ఎంఈఓకి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే ఎంఈఓ లేని కారణంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే ఈ యొక్క దేని విధంగా దేనికోసం వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందంటే ప్రైవేట్ పాఠశాలలు అదే కార్పొరేట్ పాఠశాలలు కూడా అనేక మంది విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా వారి యొక్క పుస్తకాలు వాళ్ళకి ఎలాంటి ఒక పర్మిషన్ లేకుండా పుస్తకాలు మరియు అదేవిధంగా వారి యొక్క స్కూల్ డ్రెస్ అదే యొక్క స్కూల్లో కొనాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థులని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అది ఒక దాని యొక్క కాస్ట్ చేసి 10 నుంచి 15 వేల రూపాయలు పుస్తకాలు మరియు ఒక యూనిఫామ్కి మాత్రమే 10-15 వేల రూపాయలు యొక్క పాఠశాలలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క చైతన్య కార్పొరేట్ పాఠశాల పైన యొక్క డిఈఓకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే డిఈఓక ఎలాంటి ఒక రెస్పాన్స్ ఇచ్చిందంటే మేము ఒక వినతి పత్రం అనేది తీసుకోను, మీరు ఎవరికి ఎప్పుడో చెప్పుకోపోరు, కలెక్టర్కి ఇస్తాం సార్ అని చెప్పినప్పటికీ కూడా నువ్వు ఎవరికైనా ఇచ్చుకోపో, ఏం చేసుకున్నా చేసుకోపో, నేను మాత్రం తీసుకోను అని చెప్పి ఒక డిఈఓ అనడం జరిగింది. ఎందుకు ఒక డిఈఓ సార్ కానీ ఎంఈఓ మేడానికి కానీ ఎందుకు ఒక ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలపై ఎందుకు అంత అభిమానం అని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. దీనిపై కఠిన చర్యలు తీసుకొని ఎడల రాబోయే రోజుల్లో యొక్క కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ యొక్క జైతర్ శాఖ నుండి హెచ్చరిస్తాను.